అప్పుడే కాలిపోతున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉంటే దాన్ని కూడా స్పీకర్ ద్వారా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేదో కుట్రంట ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ విజయవంతంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ సరస్సు సభ్యులు మనందరి అభిమాన నాయకులు పెద్దలు సోదర సమానులు తైనాల విజయ కుమార్ గారు ఈనాటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మనందరికీ దిశా నిర్దేశం చేస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి విశాఖపట్నాన్ని ప్రత్యేక రైల్వే జోన్ ఈ 3 సంవత్సరాల్లో ఇతరులిద్దంగా నేను ఈ ఒక్క పని చేశాను. ఈ యొక్క నేను ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. ప్రజలకు ప్రయోజనం చేకూరింది అన్నటువంటి విషయాన్ని ఆయన గుండెపైన చేయవేసుకొని చెప్పనండి. లేదు, ఆయన గత ఎన్నికలకు ముందు ఇంచుమించుగా 600 హామీలు ఇచ్చారు. కనీసం ఒక్కటంటే ఒకటి పూర్తిగా నిర్వర్తించినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అంటే ప్రజలను మధ్యపెట్టి తను చాలా అనుభవించిందని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు అన్యాయం చేయడం అన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. 3 తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ కూడా చీకొట్టే పరిస్థితి ఈరోజు ఉంది అని అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన సాధించింది ఏంటంటే ఇతరుద్ధంగా చెప్పాలంటే ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆయన కుమారుడు లోకేష్ను మంత్రి చేయడం, హెరిటేజ్కి లాభాలు తెచ్చిపెట్టడం తప్ప ఆయన ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది వెరగబెట్టింది ఏమీ లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 2 క్రితం ఓటుకునే కేసులో తెలంగాణలో ఇరుక్కుపోయి హైదరాబాద్ను 10 మనకు హక్కున్నా కూడా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కుంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నీరు కూడా ప్రాజెక్టులు నీరు విషయంలో అయితేనేమి అన్నింటిలో కూడా ఆయన రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేయడం జరిగింది. కేసీఆర్ దగ్గర కాళ్ళ ధరానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. 3 పూర్తయిన తర్వాత కూడా ఈరోజుకి ఎన్నో జిల్లాల్లో ఎన్నో పట్టణాల్లో కార్పొరేషన్ ఎన్నికలు కానీ లేకుంటే ఉప ఎన్నికలు కానీ జరిపేటటువంటి ధైర్యం లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్